చాలా దూరం నుంచి వచ్చిన చాలా దూరం నుంచి వచ్చిన ఇక్కడ కూడా నాకు రెండు మూడు ఉన్నాయి ఇక్కడ ఈ మండకల్ మండలం మీ దగ్గరనే అనుకుంటా మండకల్ ఆ మండకల్ పక్కపండి కుర్తిరావుల శర్వన్ ఉంది కుర్తిరావుల శర్వ కాడ నాగేశమ్మ అని ఒక ఆమె నాలుగేళ్ల కింద దత్తిపోయింది నాలుగేళ్ల కింద నాగేశమ్మ దత్తిపోయి ఈ ఊరికి వెళ్లి 2800 కిలోమీటర్ల అంటే బంగ్లాదేశ్ బోర్డర్ లో ఉందామె బంగ్లాదేశ్ బోర్డర్ లో ఉంటే అలా కొడుకుని వాళ్ళందర్ని తీసుకెళ్లి విమానంలో పంపించి మల్ల దెప్పించిన ఆమె నాడికి వెళ్లి ఆమెని దెప్పించి ఆ నగేశమ్మని దెప్పించి ఇప్పుడు వాళ్ళ ఇంటికాడ వదిలిపెట్టినా నేను పోత పోత వాళ్ళ ఇంటికాడ ఆమెను దూసిపోదామని ఓ కార్యక్రమం ఉంది అయితే నాలుగేళ్ల కింద తప్పిపోయిన నగేశమ్మనే తెచ్చి ఆమెకు అప్పచెప్పిన 18 కింద పోయిన ప్రాజెక్టును మళ్ళా మీ భూములను మళ్ళా వేనా అని చెప్పి నేను చెప్తా ఉన్నా ప్రజలారా మీరు ఏమీ అధైర్యపడకండి ఈ నాయకులు మీ ఓట్ల ద్వారా గెలిచి లీడర్ అయిన నాయకుడు ఎట్లా పనిచేయడు ఎట్లా మీకు మద్దతు చేయడు నేను చూసుకుంటా వాళ్ళ భర్తం పడతాం వాళ్ళ ఎంత పడతాం వాళ్లకు ఎలాంటి శాస్తి జరగానో అలాంటి శాస్తిని చేసి చూపిస్తాం ఏమైనా పింఛన్ బాధ కాదు ఇప్పుడు మొత్తం భూముల బాధ నేను మాట్లాడతా ఈ ప్రాంత ప్రజలను ముంపు గురి చేసి ఆంధ్ర ప్రయోజనాల కోసం ఇక్కడి ప్రాంత నాయకులు ఎమ్మెల్యేలు పనిచేస్తా ఉన్నారు ఎట్టి పరిస్థితిలో దీన్ని వదిలిపెట్టే సమస్య లేదు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వాన్ని తీన్మార్మలనగా డిమాండ్ చేస్తా ఉన్నా అయ్యా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మీతోని కాదు ఉన్న ప్రాజెక్టులే కావు కాళేశ్వరం గడిచేట్లుంది కాళేశ్వరం పరిస్థితి మీ అందరికి ఎరికే పనిగాలం వేసి పంజరేస్తే కుక్క చోక దాకి కూలిపోయినట్టు అంత పెద్ద ప్రాజెక్టు కడితే ఒక్కటే దెబ్బ కూలిపోయింది అది ఒక్క వరద వస్తేనే పడుకున పడిపోయి కింద పడిపోయి కాళేశ్వరం అయిపోయింది 100,000 పోయినాయి ఇంకా నిజమైన ఆయన ఔటర్ రింగ్ రోడ్ కట్టలే ఆయన మేము దాని మీదకేనే వచ్చినాం నేను మావోళ్ళతో అంటా ఉన్న పుట్టుకునేది వాడు కూడా కట్టినంటే ఈ పాటికి రాకపోదాం మనం ఇటెంకాలని చెప్తా ఉన్నా